చాలా సంతోషంగా కార్యకర్తలందరూ ఏదైతే గ్రామ గ్రామాన కార్యకర్తల యొక్క అభిష్టం మేరకు కార్యకర్తల యొక్క ఆలోచన మేరకు అధిష్టాన వర్గమూడంగా శ్రీమతి సోనియా గాంధీ ఏఎస్ఎస్ అధ్యక్షురాలు రాహుల్ గాంధీ గారు రాష్ట్ర నాయకత్వం కేంద్ర నాయకత్వం అందరూ కలిసి ఉండగా ఇలా ప్రజల అభిష్టం మేరకు కార్యకర్తల అభిష్టం మేరకు ఈ తెలంగాణ రాష్ట్రానికి ఒక నిక్కచ్చిగైన లీడర్ను ఒక సమర్థవంతుడైన లీడర్ను ఈ రాష్ట్రానికి పిసిసి గా నియమించినందుకు ప్రతి కార్యకర్త చాలా ఆనందంతో ఇలా ఉన్నాడు కాబట్టి ఇలా టపాకాయలు పేల్చి స్వీట్లు పంచుకొని చాలా ఆనందంగా ఉన్నారు కాబట్టి రేపు ఈ రాష్ట్రంలో జరుగుతున్న కుళ్ళు కుతంత్ర రాజకీయాలు నియంత్రిత రాజకీయాలన్నింటినీ ఎదుర్కొని నిక్కచ్చిగా పోరాటం చేసే వ్యక్తి ఇలా రేవంత్ రెడ్డి కాబట్టి అందరూ కూడంగా సమర్థవంతంగా పనిచేయడానికి సిద్ధమవుతా ఉన్నారు కార్యకర్తలు ఇలా సైనికుల్లాగా అంటే ఒక నాయకుడు మంచోడు ఉంటే ఈ రాష్ట్రానికి ఒక దశ దిశ నిర్ణయించే నాయకుడు ఉంటే మేమందరం పనిచేయడానికి సిద్ధమున్నామని చెప్పి ప్రతి కార్యకర్త ఆవేదనతోని ఇలా ఉన్నాడు కాబట్టి రేపు ఈ రాష్ట్రంలో ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీని ఏదైతే ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతుందో ప్రజలను కాల్చక తింటుర్రో కాంగ్రెస్ కార్యకర్తలు ఎంత ఇబ్బంది పెడతా ఉన్నారో వీళ్ళందరూ కూడా ఆ పార్టీని ఎదిరించి ఇలా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తేవడానికి ఇప్పుడున్న ఎవరైతే నియమించిన పిసిసి ఉన్నాడో రేవంత్ రెడ్డి గారు ఎంబడి పనిచేయడానికి అందరం సమావేతమైనాం. మేమందరం కూడా ఈ రోజు సంతోషంగా ఉన్నాం కాబట్టి ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకు నాకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.